మానవత్వానికి సేవా దృపథానికి వారికి పెట్టింది పేరు. నిన్నగాక మొన్న మంత్రి హరీష్ రావు అన్నట్టుగా ఎదిగొచ్చిన కొడుకు తల్లిదండ్రులకు ఆసరా లెక్క. కరోనా బారిన పడిన వారికి పెద్ద కొడుకై ఉచితంగా భోజనం అందిస్తున్నారు సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్స్. కరోనా బారిన పడిన వారికి హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్లకు ఉచితంగా భోజనం ఇంటికి వచ్చి అందిస్తున్నారు. కాకపోతే కింద ఇచ్చిన నెంబర్లకు కాల్ చేస్తే సరిపోతుంది. సిద్దిపేట నాయకులంటేనే కొంత రెస్పాన్స్ ఎక్కువ. ఇలాంటి కరోనా సమయంలో మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్న రాజనర్స్కు జనం ఆశీర్వదిస్తున్నారు. సిద్దిపేట పట్టణానికి కరోనా కష్టకాలంలో ఎవరైతే హాస్పిటల్స్కి వస్తున్నారో పేషెంట్స్, ఏ పేషెంట్స్ అయినా సరే మంత్రి గారి సూచనల మేరకు, హరీష్ రావు గారి సూచనల మేరకు పడవేరుకు బంజీరా రాజనర్స్ గారు ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున సిద్దిపేటలో పట్టణ ప్రజలకు ఎవరికైనా కరోనా కాకపోయినా ఇతర పేషెంట్స్కైనా కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఫుడ్ కోసం మాకు సంప్రదించగలరు. మా నంబర్ కింద స్క్రోలింగ్ అవుతుంది. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫుడ్ కోసం మీరు మొహమాట పడకుండా మాకు సంప్రదించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారి సూచనల మేరకు సిద్దిపేట పట్టణంలో ఈ కరోనా సంక్షోభ సమయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మన సిద్దిపేట పట్టణ ప్రథమ పౌరురాలైన కడవేరుకు మంజులా రాజనర్స్ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు మరియు వారి యొక్క బంధువులకు ఉచిత భోజన పంపిణీ అనేది చేస్తున్నాము. మరియు మీ ఇంటి దగ్గర ఉన్న ఇంకెక్కడున్న మీకు భోజనంకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము వివిధ న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్లో వస్తుంది, మరియు సోషల్ మీడియాలో కూడా నంబర్లు ఇచ్చినాము. మీకు ఎవ్వరు ఫుడ్ విషయంలో ఇబ్బంది ఉన్నా మాకు సంప్రదిస్తే మేము వారి ఇంటికి వెళ్ళి పంపిణీ చేస్తాము. మరి హాస్పిటల్లో ఇతర ప్రాంతాలు వేరే గ్రామాల నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు. బయట పదైందంటే అన్ని మెస్సులు హోటళ్ళు బంద్ ఉన్నట్టు కాబట్టి ఒక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఫుడ్తో ఉపవాసం ఉండద్దనే ఒక సదుద్దేశంతో అందరికీ ఉచిత భోజనం పంపిణీ చేస్తున్నాము. దీనికి ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా మాకు వెంటనే సంప్రదిస్తే వాళ్లకు భోజనం పంపిణీ చేస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఈరోజు సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశన్న గారి ఆదర్శానుసారం సిద్దిపేట ప్రథమ పౌరులు కడవేరుకు మంజులా రాజనర్స్ గారి ఆధ్వర్యంలో ప్రతి కోవిడ్ పేషెంట్కి ప్రతి ఇంట్లో ఎవరైతే కోవిడ్ పేషెంట్తో బాధపడుతున్నారో వారికి ఉచిత భోజన పంపకం జరుగుతున్నది. కడవేరుకు రాజనర్స్ గారు, మంజులా గారు, హరీశన్న గారు చెప్పినట్లు ఇంటికి ఎదిగిన కొడుకు, పెద్ద కొడుకు కడవేరుకు రాజనర్స్ గారు ఎట్లయితే ఎట్లా అన్న పదమో ఇవాళ అదే పదంతో రాజనర్స్ అన్న గారు ప్రతి ఇంటికి ఉచితంగా భోజనం పంపిస్తున్నారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబంలో ఉన్న వాళ్లకు, ఏ వాళ్ళైతే పేషెంట్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా భోజనం జరుగుతున్నారు.